చంద్రబాబు నాయుడికి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కనాలనే నమ్మించేటువంటి పరిస్థితి లేదు. ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబును సమాధానం చెప్పమనండి. 30 మంది పైన తన సామాజిక వర్గం 3% ఉన్న వాళ్ళకి 30 మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపుల ఓట్లు గంపగుత్తగా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. 20% పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని 24గా, ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి 30 సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో. మరి 20% సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు అన్ని 24గా, దాంట్లో అసలు 10-14 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు. ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా? చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పరా? 3% తన కులానికేమో 30 సీట్ల, 20% ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంపగుత్తగా ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఒక రాజకీయ పార్టీకి 24 సీట్ల ఇవ్వటానికి ఈయనకన్నా సిగ్గు ఉండాలి, తీసుకోవటానికి ఆయనకన్నా ఉండాలి. వీళ్ళిద్దరికి వెళ్ళేనప్పుడు ఓటేయటానికి సిద్ధంగా ఉంటారా? ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా, ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా? మేమిద్దరం కలిసాము, మీ ఇద్దరు కలిస్తే జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కమ్మారెడ్డి వాళ్ళేనా అధికారంలో ఉండేది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు రాజ్యాధికారం తీసుకొస్తామే నా లక్ష్యం అని చెప్పాడు. ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు. తిరుగుతూ ఇప్పుడు ఏం చెబుతాడు? వచ్చి 24 సీట్లు తీసుకుని నేను ఆ 24 సీట్లు తీసుకోవటం ఎక్కువ, నాకు బలం లేదు, మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు, ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా? 20% సామాజిక వర్గం ఉన్నాళ్ళు, ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమనండి, 2 లక్షల మంది భోజనాలు పెడతారు వాళ్ళు. ఇవన్నీ పిచ్చి మాటలు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు, ఒకడు చంద్రబాబు నాయుడు, 2 నాదెండ్ల పవన్ కళ్యాణ్కి అటు ఒకటి ఇటు ఒకటి ఎవరు ఉంటాడు? ఈ పక్క ఏమో నాదెండ్ల మానవర్ కూర్చుంటాడు, ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు. మనం సిద్ధం సభలో చూసాంగా, ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ల వెన్నుపోటుకి ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు, ఇంకోటేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఆయన పార్టీ కేడర్కి తెలియదా? ఆ సామాజిక వర్గానికి తెలియదా? ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి, వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడిని వాళ్ళిద్దరూ వెన్నుపోటు పొడిచి అవతల పారేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే? అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాయని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు, నాదెండ్ల నారావారు. పవన్ కళ్యాణ్ ఎంత 24 సీట్లు ఇచ్చి దాంట్లో 14 సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేనకి ఏమో సీట్లు రాకూడదు, ఆ ఓట్ బ్యాంక్తో ఈయన 100-150 సీట్లు సాధించాలని నేను ప్రయత్నం. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? నేను ఒకటే అడుగుతున్నా, నీ సామాజిక వర్గం 3% ఉంది, 30 సీట్లు ఇచ్చుకున్నావు, 20% ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లు అని 24 అవి కూడా అడిగిన చోటు ఇచ్చావా? నీవు ఎట్టు కోసం నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఇస్తావు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి కుడి వెడమ ఆయన్ని పట్టుకుని ఆయనతో నడిపిస్తున్నారు. ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిత్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది. భీమవరంలో ఓడిత్తాకి, అక్కడక్కడ పిఠాపురంలో ఓడిత్తాకి, మేమెట్టో ఓడిస్తాం. ఇప్పుడు పవన్ భీమవరంలో 54,000 ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి, 70,000 మాకు వచ్చినాయి, మా 70 మాకు ఉంటాయి. ఆ 60-54 కలిస్తే మేమెట్ట ఓడిస్తాం? పక్కగా పవన్ కళ్యాణ్ ఓడిచ్చే తెలుగుదేశం పార్టీ. పక్కలో బళ్ళెం ఎందుకు? షేర్ అడుగుతారు ఇళ్లతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియదా? తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలియదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి?
పక్క రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ వాళ్లే ఓడిస్తారు, వాళ్లే అక్కడ వైసీపీకి ఓటు ఎంతారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో, చంద్రబాబును ఓడించాలనో, లోకేష్ని ఓడించాలనో, లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్లు ఉండవు. 175 నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తాం, పని చేస్తాం. మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా శ్రేణులు పనిచేస్తాయి. ఎవరిని ఓడించాలి, ఎవరికి వెన్నుపోటు పడవాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని సంకనాగించాలి, ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు 1, ఈయన వెన్నుపోటు 2. 1కి అప్పచెప్పారు, 1 వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా, బూత్లు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయి, పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్ళే స్పష్టంగా తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు చేతుల్లో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే, ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ 420 దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో.